Welcome to Kanishka IAS. I am Mahendra Reddy, Director of Kanishka IAS. Manam ee roju current affairs lo bhaganga anaga October 24, 2020 Hindu, Sakshi, Inadu vanti patrikalalo vachina mukhyamaina vartalni mana competitive exam drishta chuddam. Mottamodatiga em rasanante handloom san rasan. So Bharat desham అనాది కాలం నుండి కూడా ఈ యొక్క చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందినది అని మనకు తెలిసింది. ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, మిగతా ఐరోపియన్ ఈస్ట్ ఇండియా కంపెనీలు అన్నీ కూడా భారతదేశానికి ప్రధానంగా ఈ చేనేత వస్త్రాలకే వచ్చాయని తెలిసింది. పారిశ్రామికీకరణ జరగడం తర్వాత కాలంలో ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించి మిషనరీ ప్రొడక్ట్ అనేది మనం చేసినప్పటికీ కూడా ఈనాడు మళ్ళీ చేనేత వస్త్రాల వైపు ప్రభుత్వం, ప్రజల, సెలబ్రిటీల యొక్క దృష్టి సారించడం ప్రారంభమైంది. ఫలితంగా ఈనాడు మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమంలో కూడా భాగంగా చూస్తే మన యొక్క వస్తువులకి ఈ యొక్క లోకల్ ఫర్ వోకల్ అనే ప్రోగ్రామ్స్ మనం ఏదైతే తీసుకున్నామో, అలాగే ఈనాడు కేంద్ర జౌళి శాఖ మంత్రిత్వ శాఖ వారు చేనేత కోసం ఒక పోర్టల్ను క్రియేట్ చేసి ఆన్లైన్ మార్కెటింగ్ చేయాలని, దీనికోసం ఈ యొక్క తంతి తపాల అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ను కూడా వినియోగించుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకటి. రెండవది వచ్చేసి మిడ్ డే మీల్ అని చెప్పాం. మిడ్ డే మీల్ ఏంటంటే కేంద్ర మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యొక్క మధ్యాహ్న ఉచిత భోజన పథకం. సో దీని ద్వారా ఈ బాలల్లో ఉన్న మాల్ న్యూట్రిషన్, సూక్ష్మ పోషకాలు లేమిని తగ్గించడానికి సూక్ష్మ పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించడంలో భాగంగా ప్రారంభమైన ఈ పథకంలో ఈనాడు తప్పనిసరిగా సూక్ష్మ పోషకాలు ఉన్న బియ్యాన్ని ఈ యొక్క మిడ్ డే మీల్లో అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం, దీన్ని మిగతా రాష్ట్రాలు కూడా పాటించవలసిన అవసరం అనేది ఏర్పడిందని మనకు తెలుస్తుంది. తర్వాత ఐఎల్ఓ అనేది రాశారు. ఐఎల్ఓ అనేది ఏంటంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో ఈ యొక్క ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సంబంధించి ఈనాడు భారతదేశం 35 సంవత్సరాల తర్వాత మరొకసారి ఐఎల్ఓకు అధ్యక్షత వహించే అవకాశం దక్కింది. భారతదేశం ఈ పదవిలో అక్టోబర్ 2020 అంటే ఇప్పటి నుంచి జూన్ 2021 వరకు దాదాపుగా 8-9 మాసాలు కొనసాగుతుంది అన్నది మనకు తెలిసింది. తర్వాత మరొకటి ఏంటంటే ఈ యొక్క ఐఎల్ఓకు భారతదేశానికి అధ్యక్షతా పీఠం వస్తే దీనిపైన భారత సీనియర్ ఐఏఎస్ అధికారి, గతంలో మహారాష్ట్ర క్యాడర్కు పనిచేసిన అపూర్వ చంద్ర గారు ఈ యొక్క చైర్మన్ హోదాను ఇక్కడ చూస్తారు. సో మరొకటి మనకు నేషనల్ వార్త ఏంటి కనిపించింది అంటే వ్యాక్సిన్ అన్న. సో భారతదేశంలో ఒక ప్రముఖ డాక్టర్ అండ్ సైంటిస్ట్ అయిన గగన్ దీప్ కంగారు చెప్తూ భారతదేశంలో నేడు దాదాపు 2-3వ దశకు వచ్చిన వ్యాక్సిన్లు 30 రకాలుగా ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి ఫలితం ఇచ్చినా కూడా మనకు సమస్య తీరినట్లే, మనకే కాదు ప్రపంచానికి కూడా అన్నది వారి యొక్క ఆలోచనను తెలియజేయడం అనేది జరిగింది. ఇక ఆ తర్వాత ఇంటర్నేషనల్ వార్తలు మనం చూద్దాం. క్వాడ్ అనేది మీ అందరికీ తెలిసిందే, గత కొన్ని రోజులుగా రెగ్యులర్గా మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఏంటి క్వాడ్కి సంబంధించింది అన్నది కనుక చూస్తే మీరు భారతదేశం భారతదేశం, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాలు కలిసి ఈ చైనా దుందుడుకు చర్యలను అడ్డుకోవడం కోసం ఏర్పడిన ఒక కూటమే క్వాడ్ అనొచ్చు. ఈ క్వాడ్ ముఖ్యంగా భారతదేశం జపాన్ అమెరికాలు గత కొద్ది కాలంగానే భారతదేశంలోని మలబారు తీర ప్రాంతంలో నౌకా విన్యాసాలు సంయుక్తంగా చేస్తున్నారు. గతంలోనే మనం ఆస్ట్రేలియాకు కూడా ఆహ్వానాన్ని ఇస్తే చైనా ఒత్తిడి లేదా ఇతరాత్ర వ్యాపార కార్యక్రమాల వల్ల చైనా ఇందులో ఆస్ట్రేలియా పాల్గొనడానికి నిరాసక్తత కనబరిచింది. కారణం చైనా ఒత్తిడి ఆనాడు అయి ఉండవచ్చు. చివరికి మళ్ళీ ఈనాడు ఆస్ట్రేలియా కూడా ఇందులో చేరడం ముఖ్య విశేషం. దీనికి సంబంధించే హిందూ పత్రికతో ఆస్ట్రేలియా హై కమిషనర్ గారు మాట్లాడుతూ అంటే ఈ యొక్క క్వాడ్లో కనుక పాల్గొనకపోతే, క్వాడ్లో భాగస్వామ్యం కాకపోతే, సైనిక విన్యాసాలలో ఆస్ట్రేలియా కనుక భాగస్వామ్యం కాలేకపోతే ఇవన్నీ కూడా చారిత్రక తప్పిదాలు అవుతాయి, ఒక పెద్ద మిస్టేక్ అవుతుందని చెప్పి పేర్కొనడం జరిగింది.
సో పాక్ అని రాశారు. గతంలోనే మనం ఎప్పుడు చెప్తూనే ఉన్నాం, ఈ యొక్క గ్రే లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. గ్రే లిస్టులో ఎవరు ఉగ్రవాద కార్యకలాపాలు నిలుపుదల చేయడంలో విఫలమైన దేశాలను, ఉగ్రవాద సంస్థలకు ధనాన్ని సమకూరుస్తున్న దేశాలను, లేదా అసాంఘిక శక్తుల కోసం ధనాన్ని వెచ్చిస్తున్న దేశాలని గ్రే లిస్ట్లో పెట్టడానికి ఉన్న ఒక ఆర్గనైజేషన్. సో ఇది పాకిస్తాన్కు కంటిన్యూ అవుతూ 2021 వరకు ఈ యొక్క నిషేధిత జాబితాలోనే పాక్ ఆర్థిక కార్యకలాపాలు ఉంటాయన్నది తెలుస్తుంది. మూన్ అని చెప్పేసి రాశాం. మూన్ అనే అంశం ఏమిటంటే చంద్రుడి పైన పరిశోధన సోఫియా అనేది ఒకటి చేసింది. అసలు సోఫియా ఏంటంటే ప్రపంచంలో అంటే గగన తలములో ఉన్న అతిపెద్ద పరిశోధనా కేంద్రం లేదా అబ్జర్వేటరీ అని సోఫియా అంటాం. దీన్ని నాసా ఏర్పాటు చేసింది. సో చంద్రుడి పైన అనేక విషయాలని సోఫియా అబ్జర్వ్ చేసి నాసా కేంద్రానికి పంపించింది కాబట్టి త్వరలోనే నాసా వాళ్ళు ఏ విషయాలను వీళ్ళు తీసుకున్నారు ఆ యొక్క అబ్జర్వేటరీ నుంచి అన్నదాన్ని వీళ్ళు చేస్తాం అని తెలుపుతుంది. ఫ్లాష్ ఫ్లడ్స్ అనేది ఒకటి రాశారు. ఏంటిదంటే దక్షిణాసియాకు సంబంధించిన ఈ యొక్క ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక కేంద్రాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ దక్షిణాసియా దేశాలు ఏవేవి సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయంటే భారత్, భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్. ఈ దేశాలకు సంబంధించి ఏ రకమైన ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే దాన్ని వెంటనే ఆయా దేశాలకు అంటే 6 నుంచి 24 గంటల ముందే ఫ్లాష్ ఫ్లడ్స్కు సంబంధించిన సమాచారాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఈ యొక్క అన్ని దేశాల అంగీకారం మేరకు అన్నది మనకు తెలుస్తుంది. మీకు 2 వ్యాసాలు కూడా పత్రికల్లో కనిపించాయి. ఒకటి విపత్తుల గురించేనండి. ఇది ఏంటంటే UNDRR లెక్కల ప్రకారం, అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వారు ఇచ్చిన నివేదికల ప్రకారం కనుక చూస్తే గత 20 సంవత్సరాలలో ప్రపంచంలో జరిగిన విపత్తులకు వరదలే 44% కారణమని, అంటే వచ్చిన విపత్తులలో 44% ఈ యొక్క వరదల వలనే సంభవించినవని మనం చెప్పవచ్చు. 2000 నుంచి 2019 అంటే దాదాపు 20 సంవత్సరాల కాలంలో 400 కోట్ల మంది ఈ యొక్క ఏదో రకమైన విపత్తుకు గురైన వాళ్ళే. దాదాపు 100 కోట్లకు పైగా మరణాలు కూడా ఈ విపత్తులు లేదా ఇతరత్ర కార్యక్రమాల వల్ల సంభవించినవని చెప్తున్నారు. సో మరొకటి ఏంటి, ఆస్తి నష్టాన్ని కనుక మీరు చూస్తే ప్రపంచవ్యాప్తంగా $2.97 trillion యొక్క ధనం వృధా అయిపోయింది అని చెప్తున్నారు. దేని ద్వారా? ఈ యొక్క విపత్తుల ద్వారా అన్నది తెలుస్తుంది. ముఖ్యంగా విపత్తులకు ఎక్కువగా గురవుతున్న వారిలో ప్రజల్లో 70% భారత్, చైనాలలోనే ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా చూస్తే. ఆస్తి నష్ట విషయానికి వచ్చే వరకు ఆ యుఎస్ఏలో 45% జరిగితే అంటే అమెరికా ఖండంలో 45% ఆస్తి నష్టంగా జరిగితే ఆసియాలో 43 జరిగింది. కానీ మరణాల రేటుకు వచ్చే వరకు ఈ యొక్క అల్పాదాయ వర్గాలు కలిగిన దేశాలలో అత్యధికంగా ఉంది అని మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా మరణాలు అమెరికా ఖండంలో తక్కువగా ఉండి ఈ యొక్క ఆసియా ఖండంలో ఎక్కువగా, ఆఫ్రికాలో అతి ఎక్కువగా కూడా ఉన్నట్లుగా ఉంది. సో అది ఒక వార్తగా మనం చూస్తాం. కొత్త పొత్తులు అన్నాం. ఈ కొత్త పొత్తులు దేనికి సంబంధించింది అన్న చూస్తే చైనా ఫారెన్ పాలసీ, విదేశాంగ విధానాన్ని ఎవరైనా పరిశీలిస్తే చైనా మొదట్లో ఒక దేశం పైన టార్గెట్ చేసిందంటే దాని చుట్టుపక్కల దేశాలతో సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం, అవి వేగవంతం చేయడం. ఆ దూకుడును ఈనాడు భారతదేశం కూడా అడాప్ట్ చేసుకున్నది. అందులో భాగంగానే యుఎస్ఏ తోటి రక్షణ ఒప్పందాలు, అదేవిధంగా 2+2 ఈ యొక్క డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే బెకా అనే అగ్రిమెంట్ పైన సంతకాలు కూడా జరుగుతున్నాయి. బెకా అనగా ఈ యొక్క బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్, దీనిపైన కనుక సంతకాలు జరిగితే దీని ద్వారా అంటే ఈ యొక్క అంతరిక్షము మరియు భూమిపై ఉన్న వివిధ డీటెయిల్స్ అన్నీ కూడా ఈజీగా మనకు అవైలబిలిటీలోకి వస్తాయి. కారణం ఏంటంటే భారతదేశంతో పోల్చినప్పుడు దాదాపు అమెరికా దగ్గర 1400 ఉపగ్రహాలు ఉన్నాయి. దాని ఫలితంగా మనకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. దీని ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో చాలా క్లారిటీగా మనం ఏ విధంగా స్పందించవచ్చు, ఇతర దేశాల యొక్క పరిస్థితి ఏమిటి మన సరిహద్దులు అన్నది కూడా మనకు స్పష్టంగా అవగాహన వస్తుంది. రెండవది, ఈ ఒప్పందాల పట్ల కొంత జాగ్రత్త కూడా భారతదేశం ఉండాలని చెప్పారు. ఎలక్ట్రానిక్ యుద్ధానికి వచ్చే వరకు అమెరికా
చైనా కంటే వెనకబడి ఉంది. 1960కి సంబంధించిన దాంతో వీళ్ళు అప్డేట్స్ తోటి కొంత చేస్తున్నారు, న్యూ డెవలప్మెంట్స్ మాత్రం ఏమీ లేవు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. దిస్ ఈజ్ కరెంట్ అఫేర్స్ ఆఫ్ టుడే. విల్ మీట్ ఆఫ్టర్ దసరా. హ్యాపీ దసరా ఫర్ ఆల్.